చెప్పడం జరిగింది. చెప్పడం జరిగిన తర్వాత మళ్ళీ అదే రోజు ఏసీటీఓ గారికి కూడా కలవడం జరిగింది కిషోర్ గారిని. కిషోర్ గారు ఏం చెప్పారంటే, మాకు నువ్వే మరి కట్టాల్సి ఉంటుందేమో, ఒక పని చేయి, ఒక ఇనిషియల్ గా 150,000 పట్టురా, అంటే 150,000 నాకెక్కడ నేనెక్కడ తీసుకొస్తాను, నాకే గవర్నమెంట్ డబ్బులిస్తే నీకు నీ ఇష్యూ సెటిల్ అవుతుంది, లేకపోతే సెటిల్ అవ్వదు అని చెప్పడం జరిగింది. చెప్పడం జరిగింది లంచం యాక్చువల్గా ఇతనికే రావాల్సి ఉంటే డబ్బులు, పైగా లంచం ఇచ్చి పని చేయించుకోవడం ఇష్టం లేనటువంటి సదరు వ్యాపారించము మాకు ఏసీపీకి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఫిర్యాదు ఇవ్వడం జరిగిన తర్వాత మేము ఎంక్వైరీ చేశాము. ఎంక్వైరీ చేసిన తర్వాత మా ఎంక్వైరీలో నిజాలు మేము పరిశీలించి ఈరోజు లంచం డబ్బులు 100,000 రూపాయలు సదరు ఏసీటీఓ కిషోర్ గారికి ఇస్తుండగా మేము రెడ్ హ్యాండెడ్గా ఆయన పట్టుకోవడం జరిగింది. సో ఈ లంచోత్సవం ఏదైతే ఉందో 100,000 రూపాయలని అతని వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నాం. అలాగే ఆఫీసులోని పలు రికార్డులని దస్తాలని కూడా వెరిఫై చేస్తున్నాను. వెరిఫై చేసి కేసు అయితే నమోదు చేసుకున్నాం. నమోదు చేసుకుని సదరు ముద్దయ్య అయినటువంటి కిషోర్ గారిని రేపు ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తాం. పలాస కాశీబుగ్గ ప్రాంతానికి చెందిన ఒక క్యాష్యూట్ రైడర్, అతనికి ఎంచమో అతను ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే అతను ఎక్సెస్ గవర్నమెంట్ పే చేశాడు, నాకు అమౌంట్ గవర్నమెంట్ నుంచి రావాల్సి ఉంటుంది అని చెప్పి ఆయన ఆఫీస్కి అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆఫీస్కి అప్రోచ్ అవ్వడం జరిగిన తర్వాత ఇక్కడ ఉన్న సిటీఓ గారు ఏమంటారంటే, గవర్నమెంట్ నుంచి నిధి రావడం కాదు, నువ్వే గవర్నమెంట్ కట్టాలేమో ఒకసారి వెరిఫై చేయి చూడు అని అంటే అని చెప్పడం జరిగింది. చెప్పడం జరిగిన తర్వాత మళ్ళీ అదే రోజు ఏసీటీఓ గారికి కూడా కలవడం జరిగింది కిషోర్ గారిని. కిషోర్ గారు ఏం చెప్పారంటే, నువ్వే మరి కట్టాల్సి ఉంటుందేమో, ఒక పని చేయి, ఒక ఇనిషియల్ గా 150,000 పట్టురా, అంటే 150,000 నాకెక్కడ నేనెక్కడ తీసుకొస్తాను, నాకే గవర్నమెంట్ నుంచి రావాలని, నేను డబ్బులు వస్తున్నాను, నేనే లాస్ట్లో ఉన్నాను, నాకే రావాలని చెప్పి నేను ఇస్తే మీరేం చెప్పో, నాకు డబ్బులు ఇవ్వమంటున్నారు, ఏదైనా ఉంటే నోటీస్ ఇవ్వండి, నేను ఎండ్ అవుతాను ఏమన్నా ఉంటే. అదేం లేదు, నువ్వు డబ్బులు ఇస్తే లంచంగా డబ్బులు ఇస్తే నీకు నీ ఇష్యూ సెటిల్ అవుతుంది, లేకపోతే సెటిల్ అవ్వదు అని చెప్పడం జరిగింది. చెప్పడం జరిగింది లంచం యాక్చువల్గా ఇతనికే రావాల్సి ఉంటే డబ్బులు, పైగా లంచం ఇచ్చి పని చేయించుకోవడం ఇష్టం లేనటువంటి సదరు వ్యాపారించము మాకు ఏసీబీకి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఫిర్యాదు ఇవ్వడం జరిగిన తర్వాత మేము ఎంక్వైరీ చేశాము. ఎంక్వైరీ చేసిన తర్వాత మా ఎంక్వైరీలో నిజాలను మేము పరిశీలించి ఈరోజు లంచం డబ్బులు 100,000 రూపాయలు సదరు ఏసీటీఓ కిషోర్ గారికి ఇస్తుండగా మేము రెడ్ హ్యాండెడ్గా ఆయన పట్టుకోవడం జరిగింది. సో ఈ లంచోత్సవం ఏదైతే ఉందో 100,000 రూపాయలని అతని వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నాం. అలాగే ఆఫీసులోని పలు రికార్డులని దస్తాలని కూడా వెరిఫై చేస్తున్నాను. వెరిఫై చేసి కేసు అయితే నమోదు చేసుకున్నాం. నమోదు చేసుకుని సదరు ముద్దయ్య అయినటువంటి కిషోర్ గారిని రేపు ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తాం. పలాస కాశీబుగ్గ ప్రాంతానికి చెందిన ఒక క్యాష్యూట్ రైడర్, అతనికి ఎంచమో అతను ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే అతను ఎక్సెస్ గవర్నమెంట్ పే చేశాడు, నాకు అమౌంట్ గవర్నమెంట్ నుంచి రావాల్సి ఉంటుంది అని చెప్పి ఆయన ఆఫీస్కి అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆఫీస్కి అప్రోచ్ అవ్వడం జరిగిన తర్వాత ఇక్కడ ఉన్న సిటీఓ గారు ఏమంటారంటే, గవర్నమెంట్ నుంచి నిధి రావడం కాదు, నువ్వే గవర్నమెంట్ కట్టాలేమో ఒకసారి వెరిఫై చేయి చూడు అని అంటే అని చెప్పడం జరిగింది. చెప్పడం జరిగిన తర్వాత మళ్ళీ అదే రోజు ఏసీటీఓ గారికి కూడా కలవడం జరిగింది కిషోర్ గారిని. కిషోర్ గారు ఏం చెప్పారంటే, మాకు నువ్వే మరి కట్టాల్సి ఉంటుందేమో, ఒక పని చేయి, ఒక ఇనిషియల్గా 150,000 పట్టురా, అంటే 150,000 నా
నాకెక్కడ నేనెక్కడ తీసుకొస్తాను, నాకే గవర్నమెంట్ నుంచి రావాలని, నేను డబ్బులు వస్తాను, నేనే లాస్ట్ లో ఉన్నాను, నాకే రావాలని చెప్పి నేను ఇస్తే మీరేం చెప్పో నాకు డబ్బులు ఇవ్వమంటున్నారు. ఏదైనా ఉంటే నోటీస్ ఇవ్వండి, నేను ఎండ్ అవుతాను. ఉంటే అదేం లేదు, నువ్వు డబ్బులు ఇస్తే లంచంగా డబ్బులు ఇస్తే నీకు నీ ఇష్యూ సెటిల్ అవుతుంది, లేకపోతే సెటిల్ అవ్వదు అని చెప్పడం జరిగింది. లంచం చూడే ఇతనికే రావాల్సి ఉంటే డబ్బులు పైగా లంచం ఇచ్చి పని చేయించుకోవడం ఇష్టం లేనటువంటి సదరు వ్యాపారించము మాకు ఏసీబీకి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఫిర్యాదు ఇవ్వడం జరిగిన తర్వాత మేము ఎంక్వైరీ చేశాము. ఎంక్వైరీ చేసిన తర్వాత మా ఎంక్వైరీలో నిజాలు మేము పరిశీలించి ఈరోజు లంచం డబ్బులు 100,000 రూపాయలు సదరు ఏసీటీఓ కిషోర్ గారికి ఇస్తుండగా మేము రెడ్ హ్యాండెడ్ గా ఆయన పట్టుకోవడం జరిగింది. సో ఈ లంచం సొమ్ము ఏదైతే ఉందో 100,000 రూపాయలని అతని వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నాం. అలాగే ఆఫీసులో పలు రికార్డు దస్తాలను కూడా వెరిఫై చేస్తున్నాము. వెరిఫై చేసి కేసు అయితే నమోదు చేసుకున్నాం. నమోదు చేసుకుని సదరు ముద్దయ్య అయినటువంటి కిషోర్ గారిని రేపు ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తుంది. పలాస కాశీబుగ్గ ప్రాంతానికి చెందిన ఒక ప్యాషూట్ రైడర్, అతనికి ఏం చెందో అతను ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే అతను ఎక్సెస్ గవర్నమెంట్కి పే చేశాడు, నాకు అమౌంట్ గవర్నమెంట్ నుంచి రావాల్సి ఉంటుంది అని చెప్పి ఆయన ఆఫీస్కి అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆఫీస్కి అప్రోచ్ అవ్వడం జరిగిన తర్వాత ఇక్కడ ఉన్న సిటీఓ గారు ఏమంటారంటే గవర్నమెంట్ నుంచి నిధి రావడం కాదు, ముందే గవర్నమెంట్ కట్టాలేమో ఒకసారి వెరిఫై చేయి చూడు అని అంటే అని చెప్పడం జరిగింది. చెప్పడం జరిగిన తర్వాత మళ్ళీ అదే రోజు ఏసీటీఓ గారికి కూడా కలవడం జరిగింది కిషోర్ గారిని. కిషోర్ గారు ఏం చెప్పారంటే బాబు నువ్వే మరి కట్టాల్సి ఉంటుందేమో ఓ పని చేయి, ఒక ఇనిషియల్ గా 150,000 పట్టురా, అంటే 150,000 నాకెక్కడ నేనెక్కడ తీసుకొస్తాను, నాకే గవర్నమెంట్ నుంచి రావాలని, నేను డబ్బులు వస్తాను, నేనే లాస్ట్ లో ఉన్నాను, నాకే రావాలని చెప్పి నేను ఇస్తే మీరేం చెప్పో నాకు డబ్బులు ఇవ్వమంటున్నారు, ఏదైనా ఉంటే నోటీస్ ఇవ్వండి, నేను ఎండ్ అవుతాను. ఉంటే అదేం లేదు, నువ్వు డబ్బులు ఇస్తే లంచంగా డబ్బులు ఇస్తే నీకు నీ ఇష్యూ సెటిల్ అవుతుంది, లేకపోతే సెటిల్ అవ్వదు అని చెప్పడం జరిగింది. లంచం చూడగా ఇతనికే రావాల్సి ఉంటే డబ్బులు పైగా లంచం ఇచ్చి పని చేయించుకోవడం ఇష్టం లేనటువంటి సదరు వ్యాపారించము మాకు ఏసీబీకి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఫిర్యాదు ఇవ్వడం జరిగిన తర్వాత మేము ఎంక్వైరీ చేశాము. ఎంక్వైరీ చేసిన తర్వాత మా ఎంక్వైరీలో నిజాలను మేము పరిశీలించి ఈరోజు లంచం డబ్బులు 100,000 రూపాయలు సదరు ఏసీటీఓ కిషోర్ గారికి ఇస్తుండగా మేము రెడ్ హ్యాండెడ్ గా ఆయన పట్టుకోవడం జరిగింది. సో ఈ లంచం సొమ్ము ఏదైతే ఉందో 100,000 రూపాయలని అతని వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నాం. అలాగే ఆఫీసులో పలు రికార్డులు ఉన్నాయి, దస్తాలను కూడా వెరిఫై చేస్తున్నాము. వెరిఫై చేసి కేసు అయితే నమోదు చేసుకున్నాం. నమోదు చేసుకుని సదరు ముద్దయ్య అయినటువంటి కిషోర్ గారిని రేపు ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తుంది. పలాస కాశీబుగ్గ ప్రాంతానికి చెందిన ఒక ప్యాషూట్ రైడర్, అతనికి ఏం చెందో అతను ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే అతను ఎక్సెస్ గవర్నమెంట్కి పే చేశాడు, నాకు అమౌంట్ గవర్నమెంట్ నుంచి రావాల్సి ఉంటుంది అని చెప్పి ఆయన ఆఫీస్కి అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆఫీస్కి అప్రోచ్ అవ్వడం జరిగిన తర్వాత ఇక్కడ ఉన్న సిటీఓ గారు ఏమంటారంటే గవర్నమెంట్ నుంచి నిధి రావడం కాదు, ముందే గవర్నమెంట్ కట్టాలేమో ఒకసారి వెరిఫై చేయి చూడు అని అంటే అని చెప్పడం జరిగింది. చెప్పడం జరిగిన తర్వాత మళ్ళీ అదే రోజు ఏసీటీఓ గారికి కూడా కలవడం జరిగింది కిషోర్ గారిని. కిషోర్ గారు ఏం చెప్పారంటే బాబు నువ్వే మరి కట్టాల్సి ఉంటుందేమో ఓ పని చేయి, ఒక ఇనిషియల్ గా 150,000 పట్టురా, అంటే 150,000 నాకెక్కడ నేనెక్కడ తీసుకొస్తాను, నాకే గవర్నమెంట్ నుంచి రావాలని, నేను డబ్బులు వస్తాను, నేనే లాస్ట్ లో ఉన్నాను, నాకే రావాలని చెప్పి నేను ఇస్తే మీరేం చెప్పో నాకు డబ్బులు ఇవ్వమంటున్నారు, ఏదైనా ఉంటే నోటీస్ ఇవ్వండి, నేను ఎండ్ అవుతాను. ఉంటే అదేం లేదు, నువ్వు డబ్బులు ఇస్తే లంచంగా డబ్బులు ఇస్తే నీకు నీ ఇష్యూ సెటిల్ అవుతుంది, లేకపోతే సెటిల్ అవ్వదు
అని చెప్పడం జరిగింది. చెప్పడం జరిగింది లంచం చెప్తే ఇతనికే రావాల్సి ఉంటే డబ్బు, పైగా లంచం ఇచ్చి పని చేయించుకోవడం ఇష్టం లేనటువంటి సదరు వ్యాపారించము మాకు ఏసీబీకి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఫిర్యాదు ఇవ్వడం జరిగిన తర్వాత మేము ఎంక్వైరీ చేశాము. ఎంక్వైరీ చేసిన తర్వాత మా ఎంక్వైరీలో నిజానిజాలను మేము పరిశీలించి ఈరోజు లంచం డబ్బులు 100,000 రూపాయలు సదరు ఏసీటీఓ కిషోర్ గారికి ఇస్తుండగా మేము రెడ్ హ్యాండెడ్గా ఆయన పట్టుకోవడం జరిగింది. సో ఈ లంచోత్సవం ఏదైతే ఉందో 100,000 రూపాయలని అతని వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నాం. అలాగే ఆఫీసులోని పలు రికార్డులని దస్తాలని కూడా వెరిఫై చేస్తున్నాము. వెరిఫై చేసి కేసు అయితే నమోదు చేసుకున్నాము. నమోదు చేసుకుని సదరు ముద్దయ్య అయినటువంటి కిషోర్ గారిని రేపు ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తుంది. పలాస కాశీబుగ్గ ప్రాంతానికి చెందిన ఒక క్యాష్యూ ట్రేడర్, అతనికి ఏంచవను అతను ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే అతను ఎక్సెస్ గవర్నమెంట్ పే చేశాడు, నాకు అమౌంట్ గవర్నమెంట్ నుంచి రావాల్సి ఉంటుంది అని చెప్పి ఆయన ఆఫీస్కి అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆఫీస్కి అప్రోచ్ అవ్వడం జరిగిన తర్వాత ఇక్కడ ఉన్న సిటీఓ గారు ఏమంటారంటే గవర్నమెంట్ నుంచి నిధి రావడం కాదు, ముందే గవర్నమెంట్ కట్టాలేమో ఒకసారి వెరిఫై చేయి చూడు అని అంటే అని చెప్పడం.